నా పేరు ఈ అంజని నేను టీచర్గా పనిచేస్తున్నాను పాలవంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది మరి ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే పిఎంసి ఛానల్ వారికి నా యొక్క నమస్మాంజలు మరి ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ ధ్యాన జగతిలోకి వచ్చినందుకు చాలా చాలా గర్విస్తున్నాను ఆనందపడుతున్నాను నా యొక్క సంతోషకరమైనటువంటి ఈనాటి మార్పునకి ఈ యొక్క ధ్యానమే ముఖ్యమైన కారణమై ఉన్నది అదేవిధంగా నేను ఈ ధ్యానంలోకి రాకముందు అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా యొక్క పరిస్థితి ఏంటి అనేది కొద్దిగా మీకు తెలియజేసుకోదలుచుకున్నాను మరి ధ్యానంలోకి రాకముందు నేను చాలా అనారోగ్యంతో బాధపడిన రోజులు ఉన్నాయి అనారోగ్యం కంటే ముందు కూడా నేను చాలా టీచర్గా అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఉండేది పిల్లలతో కానీ పెద్దలతో కానీ మాట్లాడడం అనేది జరిగింది మరి అనారోగ్య బారిన ఎప్పుడైతే పడ్డానో మానసికంగా కుంగిపోయానో అనారోగ్య బారిన పడి నా యొక్క శరీరంలో చాలా చాలా సమస్యలు వచ్చి నేను కుంగిపోయాను బాగా అప్పుడు నాకు సమస్య పరిష్కారానికి చాలా చోట్ల తిరిగాను హాస్పిటల్స్ తిరిగాను నాకు ఎలాంటి పరిష్కారము దొరకలేదు ఎన్ని మందులు వాడినా కానీ నా యొక్క సమస్య ఏంటనేది తెలపలేకపోయారు డాక్టర్స్ కూడా ఏమీ లేదు రిపోర్ట్స్లో కూడా ఏమీ రాలేదు తదుపరి మాకు మా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు ఆయనకి కొలీగ్ అయినటువంటి హనుమంతరావు అన్నయ్య గారు నాకు ఈ ధ్యాన జగత్ని పరిచయం చేశారు ఆ అన్నయ్య గారి ద్వారా నేను ధ్యానానికి వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చాను రావడం జరిగింది మరి తద్వారా శ్రీమతి సుధా గారు నాకు ఆ ధ్యానాన్ని పరిచయం చేశారు ధ్యానంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని అలాగే ధ్యానం ద్వారా మనం ఎలా హీలింగ్ చేసుకోవచ్చు మన యొక్క ఆరోగ్యాన్ని కానీ మన యొక్క సమస్యల్ని కానీ ఎలా పరిష్కరించుకోవచ్చు ఎలా హీలింగ్ అవుతాయి మన శారీరక బాధలు కానీ మానసిక బాధలు కానీ మన చుట్టూ ఉన్న సమస్యలు కానీ ఏ విధంగా హీల్ అవుతాయనేది తన ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఆ విధంగా నేను మే నెలలో సుధాగారితో పరిచయం చేసుకున్నాను అప్పటి నుంచి కూడా నేను ధ్యానం చే చేయటం ప్రారంభించాను రోజు ఒక పది నిమిషాలు మొదట్లో చేయడానికి కూడా నేను చాలా కష్టపడేదాన్ని పది నిమిషాలు కూర్చుంటే నేను ఎప్పుడు లేస్తానా అనే విషయం చూసుకునేదాన్ని ప్రతిసారి ఈ నిమిషం లేస్తే బాగుండు ఈ నిమిషం కళ్ళు తెరిస్తే బాగుండు కూర్చోలేకపోయేదాన్ని అలా కొంతకాలం తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు కూర్చోగలిగాను ఆ తర్వాత ఇక మా కాంట్రాక్ట్స్ కాలనీ పాలవంచలో భద్రాద్రి కొత్తగడం జిల్లా పాలవంచలో మా కాంట్రాక్ట్స్ కాలనీలో ధ్యాన తరగతులు ఏర్పాటు చేశారు హనుమంతరావు గారు గారు ఇద్దరు ఆధ్వర్యంలో మాకు ధ్యాన తరగతులు ధ్యాన ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో మేమందరం ఒక ఇరవై మంది వరకు పాల్గొన్నాము దాదాపు నలభై రోజులు చేసిన తర్వాత నాలో మార్పు నేను గమనించుకోగలిగాను నాలో ఏ ఆరోగ్య సమస్య అయితే నాకు ఉన్నదనుకున్నానో అది క్రమంగా నాకు ఉన్నదా అనే అనుమానం కలిగించేలా నేను మారిపోయాను అంటే నా ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోయి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను ధ్యానంలో కూడా ఒక గంటసేపు అనేది నాకు పది నిమిషాల అయిపోయింది ఆ నలభై రోజుల తర్వాత అదే ఆ విధంగా నూట ఎనిమిది రోజులు దాన్ని ఆ ధ్యాన శిక్షణ తరగతుల్ని ధ్యాన కార్యక్రమాన్ని కొనసాగించాము ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నేను మునుపటిలా మాట్లాడగలుగుతున్నాను అలాగే ఇంతకుముందు మాట్లాడాలి అని అంటే నేను నా యొక్క బ్రెయిన్కి అలాగే నా మాటకి సంబంధం ఉండేది కాదు నేను ఆలోచించుకోలేకపోయేదాన్ని అలాంటిది ఇప్పుడు మళ్ళీ నేను మొదటిలాగా మాట్లాడగలుగుతున్నాను అలాగే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను లేవలేని స్థితి నుంచి మళ్ళీ ఈరోజు నేను ఇలా మీ ముందుకు అంద అందరి ముందుకు వచ్చి ఆనందంగా అసలు ఎంత ఆనందంగా అంటే నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య కూడా నన్ను ఇప్పుడు బాధించడం లేదు అది ఎవరైనా కోపంగా కానీ లేకపోతే ఎవరైనా నన్ను ఏదైనా అన్నా కానీ ఇంతకుముందు బాగా బాధపడేదాన్ని ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు ఎవరికి నేను ఎదురు చెప్పలేదు కానీ బాధపడేదాన్ని నాలో నేనే అలాంటి కుంగుబాటు నుంచి ఈరోజు ఎవరైనా ఏదైనా అంటే అవసరమైతే సమాధానం చెప్తున్నాను లేకపోతే వదిలేస్తున్నాను దాన్ని దాన్ని పాజిటివ్గా తీసుకొని నేనేం చేస్తున్నాను ఓకే ఇది ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి అనేది నేను ఆలోచించగలుగుతున్నాను నింపాదిగా అలాగే పాఠశాలలో కూడా అంతే పిల్లల విషయంలో కూడా నేను చాలా నెమ్మదిగా వాళ్ళకి నేర్పించటం అది చేసేదాన్ని ఇంత ముందు కాలంలో అనారోగ్యం కాలంలో మాత్రం నేను అది చేయలేకపోయాను కానీ ఇప్పుడు మళ్ళీ మునుపటిలాగా నేను అదే ఉత్సాహంతో అంతే ఆనందంతో పిల్లలతో చక్కగా పాఠాలు నేర్పుతూ వాళ్ళతో మమేకమై వాళ్లతో కూడా నేను ధ్యానం చేయించగలుగుతున్నాను కాబట్టి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు సమస్య పరిష్కారమే కాదు అలాగే ఏ సమస్యను ఏ విధంగా తీసుకోవాలి దానివల్ల మనం ఆలోచించటం వల్ల మనం ఏ విధంగా దాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము అలాగే దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనేది నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది కాబట్టి అందరూ కూడా నేను మిగతా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా దీనిని మన సమస్యల్ని అతిగా ఆలోచించవద్దు ఎప్పటి సమస్యని అప్పుడు మనం వదిలేసేయాలి అందుకొరకు మనం ధ్యానమే దారి మనకి ఆ ధ్యానంలో ఉన్నంత వరకు మనకి ఎలాంటి సమస్య రాదు అన్ని సమస్యల్ని మనం పరిష్కరించుకోగలం కాబట్టి ఆత్మ బంధువులు అలాగే పిఎంసి ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధ్యానంలోకి చక్కగా మిమ్మల్ని మీరు విశ్వశక్తిని తీసుకోవడానికి అందరము కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి జన్మదిదీల శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను